వెల్కమ్ టు కావ్య ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఇల్లు మారుతున్నామని. సో ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్ళి అది చూసేయండి, ఇది దానికి కంటిన్యూషన్ అన్నమాట. సో యా, ఇల్లు మారుతున్నామని చెప్పాను కదా, దానికి ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ. ప్యాకింగ్ సో సూర్య వచ్చేసి ఈ హూవాల్ బాక్సెస్ తీసుకొచ్చాం కదా, సో వాటిని సెట్ చేస్తున్నారనమాట. వాళ్ళు మనకి మొత్తం ఫ్లాటెన్ చేసి ఇస్తారు, మనం దాని బాక్స్ కింద ఇలాగో టేప్స్ అవి వేసి చేయాలి. ఈ బాక్సెస్ వచ్చేసి వేరే వేరే సైజెస్ లో ఉంటాయి. మేము తీసుకొచ్చుకున్నది అన్నిటికన్నా పెద్ద బాక్స్ అనమాట, $6 పడింది ఈచ్ బాక్స్. ఇంకొంచెం చిన్న బాక్స్ అయితే ఇంకా తక్కువ కాస్ట్ ఉంటది, బట్ మాకు సామాన్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి పెద్ద బాక్సెస్ తీసుకొచ్చేసాము. అండ్ ఈ చూడండి, వీడికి అర్థమైపోయినట్టుంది వెళ్ళిపోతున్నామని. సో ఒక 2 డేస్ ఆల్మోస్ట్ వాడు బయటే కూర్చున్నాడు. వాడికి అక్కడ కూర్చుని చూడడం అంటే చాలా ఇష్టము. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలుసు ఉంటది, వాడు చాలా సేపు బయటే కూర్చుని ఉంటాడు. అండ్ సూర్యకి ఈరోజు వీక్ ఆఫ్ అనమాట, సో మొత్తం ప్యాకింగ్ అంతా మాక్సిమం సూర్యనే చేస్తున్నాడు. ల్యాప్టాప్, ఇక్కడ ప్యాకింగ్. నాకు ఆఫీస్ ఉంది, సో నేను అటు కాల్స్ వర్క్ తో పాటు ఇలా ప్యాకింగ్ కూడా మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు టైం ఎంత అయింది సూర్య? 5:30. సో మేమిద్దరం సర్దితే వీడు అలసిపోయాడు అనమాట. చూడండి అలా స్లీప్ వేసాడు, అలసిపోయి. 7:30 అయ్యింది, ఫైనల్లీ మేము బయటకు వెళ్తున్నాం డిన్నర్ తెచ్చుకోవడానికి. హాయ్, ఈరోజు వచ్చేసి సాటర్డే మార్నింగ్, చెప్పా కదా షిఫ్టింగ్ చేయాలని. సో ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్ అయిపోయాయి అనమాట. సో ఇందులో మొత్తం వచ్చేసి ఎక్లెస్ మొత్తం స్టఫ్ ఉంది. 90% ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఊహల్లో ఆ 90% ని తీసుకుని వెళ్ళిపోవాలి. మిగతా 10% వచ్చేసి మా కార్లో తర్వాత వచ్చి తీసుకెళ్తాం అనమాట. సో తర్వాత రావాలి, ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా డస్ట్, ఆ వాటర్ మార్క్స్ అవన్నీ క్లీన్ చేసి వెళ్ళాలన్నమాట మనము. లేకపోతే మనకి ఇచ్చిన అడ్వాన్స్ లో కట్ చేసుకుంటారు. ఇండియాలో లాగా బై బై చెప్పేసి వెళ్ళిపోతే ఇక్కడ ఒప్పుకోరు అనమాట. మనకి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు హ్యాండ్ ఓవర్ కీస్ అని ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు అప్పుడు వచ్చి ఇవన్నీ చెక్ చేస్తారనమాట, ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, గ్లాస్ ఏమైనా ఉందా అని. సో దాన్ని బట్టి మనకి అడ్వాన్స్ లో ఏమైనా అమౌంట్ కట్ చేయాల్సింది ఉంటే కట్ చేసుకుని మిగతాది వెనక్కి. సో నేను రెడీ అయిపోయాను, సూర్య వచ్చేసాడు, ఎదుగుండి ఇవన్నీ తీసుకొచ్చాడు అనమాట. సో ఇవి పెద్ద పెద్ద బాక్సెస్ కదా, అందులో వెయిట్ ఎక్కువ ఉంటాయి, మోసుకుని వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి ఇది. సో ఇక్కడ బాక్సెస్ పెట్టుకుని దీన్ని ఇలా చేసుకుని పట్టుకుపోవడమే అనమాట. అండ్ రెండోది ఇవి దీని మీద పట్టావు కాబట్టి దానికి ఇదన్నమాట. సో దాని ఇన్వర్టెడ్ పోర్షన్ లో దీని మీద పడుకోబెట్టి తీసుకెళ్ళాలి. వీడికి మాసం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ మేము వీడిని వదిలేసిపోతామో అని చెప్పి అది భయం వేసేస్తుంది. కెనడాకి వచ్చేటప్పుడు ఫస్ట్ లో వాడిని తీసుకురాలి కదా, డాడీ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాము. సో అందుకని చెప్పేసి ఇంకా భయం వేస్తుంది, మళ్ళీ అన్ని ప్యాక్ చేస్తుంటే వీళ్ళు నన్ను ఎక్కడ పంపించేస్తారో అని. టెంపరేచర్ బాగుందని కమిట్ అయిపోయా గానీ కాలు చాలా వస్తుంది, ఫుల్ చల్లగా ఉంది అనమాట. నేనేమో చిన్న పొడి లాంటిది వేసుకుని వచ్చాను. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ గాలికి, చచ్చిపోతున్నా. ఇక వీళ్ళు వస్తే వెనక డోర్ ఉంది కదా, అది ఓపెన్ చేసి పెట్టేయాలి. సో ఆ లోపలికి వెళ్ళి నిల్చోవచ్చు అనమాట, వాళ్ళకి చెప్తే పైన లాక్ చేసి పెడతారు. సో వాళ్ళ కోసం వెయిటింగ్ ఇప్పుడు నేను. నేను యాక్చువల్లీ కిందకి వెళ్ళిపోయి ఎక్లెస్ తో వెయిట్ చేస్తున్నాను. సూర్య వచ్చేసి ఆ హూహాల్ అదే ఆ మూవింగ్ ట్రక్ తీసుకొచ్చాడు అనమాట కిందకి, అండ్ అన్లాక్ చేసి పెట్టాడు కదా. సో అందుకని చెప్పేసి నేను ఆ కింద ఉన్నా. అండ్ సూర్య ఇంకా మా ఫ్రెండ్ జార్జియో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు, తను చాలా వీడియోస్ లో ఉంటాడు మాతో. సో వీళ్ళిద్దరూ కలిసి మిగతా సామాన్లన్నీ తీసుకొస్తున్నారు అనమాట కిందకి. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఇలాగ మూవ్ అవుట్ అవుతున్నా లేదా ఇంట్లోకి వస్తున్నా కూడా ఒక పర్టికులర్ టైం చెప్పాలన్నమాట అపార్ట్మెంట్ వాళ్ళకి. ఎందుకు అంటే ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి మనం కావాల్సినట్టు బ్లాక్ చేసుకోలేమన్నమాట. అండ్ ఆ డోర్స్ వచ్చేసి ఆటోమేటిక్ గా క్లోజ్ కూడా అయిపోతూ ఉంటాయి. ఒక 2-3 times ఓపెన్ అవుతుంది చెయ్యి అది పెడితే, బట్ 4th time ఫోర్స్ఫుల్లీ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం చెయ్యి పెట్టినా ఏం పెట్టినా ఆగదు. సో అందుకని మనం అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కి చెప్పి లిఫ్ట్ ని బ్లాక్ చేపియాలన్నమాట. ఆఫ్టర్నూన్ టైమ్ లో దొరికింది అపాయింట్మెంట్, సో ఆఫ్టర్నూన్ టైమ్ లో షిఫ్టింగ్ జరుగుతుంది అనమాట. హాయ్ సూర్య. హలో, ఫస్ట్ టైం యువల్ ట్రక్ నడుపుతున్నా నేను. సో ఇక్కడ నేను కూర్చున్నా, మా వాడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు, అందులోకి వెళ్ళి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. సో మొత్తం ప్యాక్ చేసేసుకుని ఇలా మా నెక్స్ట్ హౌస్ కి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో వచ్చేసాం కొత్త ఇంట్లోకి.
ఇది మండే మార్నింగ్ అనమాట. సండే మొత్తం మాక్సిమం సర్దడానికి అయింది అండ్ చాలా సామాన్లు ఉన్నాయి ఇంకా సర్దడానికి. ఎనీవే హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా. సో అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.